దురదృష్టం ఏంటంటే రాష్ట్ర పరిపాలనకి నాయకత్వం వహించేది గవర్నర్ కేంద్రం పరిపాలనకి ఎట్లయితే రాష్ట్రపతి గారు నాయకత్వం వహిస్తారో కేంద్రం పార్లమెంట్లో చేసే అన్ని చట్టాలను ఎట్లయితే రాష్ట్రపతి గారే ఉత్తర్వులతోని రాష్ట్రపతి గారి సందకంతోని అనుమతితోని అవి పూర్తిగా చట్ట రూపం ధరిస్తాయో అదే విధంగా రాష్ట్రాల్లో కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలతోని ఎన్నుకోబడ్డ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ శాసనసభలో చేసిన చట్టాలని గౌరవించాల్సిన బాధ్యత గవర్నర్లపై ఉంది మరి వల మోడీ గారు చేసిన చట్టాలని రాష్ట్రపతి గారు గనుక ఆపుకుంటే ఏ విధంగా ఉంటుందో ఈ దేశం పరిస్థితి ఒకసారి ఆలోచించాలి దాన్ని ఆమోదించగలిగితే ఇవాల రాష్ట్రాల్లో గవర్నర్లు చేసే పనులను కూడా ఆమోదించొచ్చు ఎవరైనా కానీ ఇక్కడ దురదృష్టవశాత్తు రాష్ట్ర ప్రభుత్వాలు చేసే కార్యక్రమాలను అడ్డుకోవడానికి గవర్నర్లను బీజేపీ నాయకులుగా బీజేపీ కార్యకర్తలుగా వినియోగించుకుంటారని చెప్పి ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో మనకు స్పష్టంగా కనబడుతుంది నిన్ననే తమిళనాడు ప్రభుత్వం కూడా స్పష్టంగా శాసనసభలోనే తీర్మానం చేసింది గవర్నర్లు సంతకం పెట్టడానికి ఒక నిర్దిష్టమైన సమయాన్ని నిర్ణయించాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తుంది వాస్తవానికి ప్రజాస్వామిక బద్ధంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు శాసనసభలో చేసే చట్టాలని అడ్డుకోవడం అనేది గవర్నర్ల యొక్క బాధ్యత కాదు విధి కాదు గవర్నర్ల అధికారం లేదు ఎక్కడైనా రాజ్యాంగ మూల సూత్రాలకు వ్యతిరేకంగా ఉన్నదని అనిపిస్తే అది రాష్ట్రాలు చేసినవైనా కేంద్రం చేసిన చట్టాలైనా కేవలం సుప్రీంకోర్టు ధర్మాసనం మాత్రమే వాటిని ఆపమని చెప్పే శక్తి ఉంది వర్ణ రాజ్యాంగం నిబంధనల ప్రకారం కానీ దురదృష్టవశాత్తు తమకంటే బాగా పనిచేస్తున్న అనుకున్న ప్రభుత్వాలు ఇది బీజేపీ కేంద్రంలో ఉన్న మోడీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం కంటే ఇతర రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కంటే ఇతర పార్టీల నాయకత్వంలో ఉన్న ప్రభుత్వాల్లో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవాలని వాళ్ళు చేసే అభివృద్ధి మా రాష్ట్రాలలో ప్రజలు డిమాండ్ చేస్తున్నారు కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి పక్క రాష్ట్రాలలో తిరుగుబాట్లు వస్తున్నాయి కేసీఆర్ గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు మా రాష్ట్రాల్లో కావాలని చెప్పి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు కేసీఆర్ గారు మా రాష్ట్రాలకు కావాలని చెప్పి అక్కడి ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు ఇటువంటి పరిస్థితులలో కేసీఆర్ గారి పనిని ఆపాలి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలన్న ఒక దుర్మార్గమైన ఆలోచనతోని కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న నాటకంలో భాగంగానే ఇవాళ ఆయా రాష్ట్రాల్లో గవర్నర్లు కూడా అక్కడ స్థానిక ప్రభుత్వాల అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుదొగులుతున్నారు పనిచేసే చట్టాలకు అనుమతులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు ఇవాళ తెలంగాణలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది నిన్న కాక మొన్న శాసనసభలో నా రాష్ట్రం ఇంత గొప్పగా పనిచేస్తుంది అని చెప్పి స్వయంగా చెప్పిన గవర్నర్ గారు ఇవాళ వారు మాట్లాడింది వారి మాటల్లో చెప్పిన అభివృద్ధి చేతల్లోకి రాకుండా అడ్డుకుంటున్నారు గవర్నర్ గారు చేసిన పని శాసనసభలో వారి ఉపన్యాసం ఒక తీరుగా ఉంది వారు రాజభవన్లో చేస్తున్న పని ఇంకొక విధంగా ఉంది అది ఈ రాష్ట్రానికి నష్టం చేకూర్చే పద్ధతిలో ఉంది వాస్తవానికి భారత ప్రజాస్వామ్య వ్యవస్థకి ఇది మంచిది కాదు ప్రపంచమంతా ఇవాళ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ వైపు భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థ వైపు చూస్తూ ఉన్నాయి ఇంత చక్కటి ఏర్పాటుతోనే ఉన్న ఈ దేశ రాజ్యాంగ మూల సూత్రాలకే తూట్లు పొడిచే విధంగా ఇవాళ బీజేపీ కేంద్ర ప్రభుత్వం కావచ్చు వారి ద్వారా నియమితులైన రాష్ట్రాల గవర్నర్లు కావచ్చు చేస్తున్న చర్యలు ఈ దేశ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయి
రాష్ట్రాల అభివృద్ధికి ఆటంకం కలగడం అంటే అది తప్పకుండా దేశ అభివృద్ధికి కూడా ఆటంకం కలగడమే. ఇప్పటికైనా గవర్నర్ గారు తొందరగా ఆ బిల్లుని ఆమోదించి ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడితే మంచిది. లేకపోతే వారు ఏ బీజేపీ పార్టీకి రాజకీయ ప్రయోజనం అనుగూరాలని చెప్పి భావించి చర్యలు చేస్తున్నారు, అది తప్పకుండా ఆ పార్టీకి నష్టం కలిగిస్తుంది తప్ప లాభం కలిగించదనే విషయాన్ని కూడా వారు గుర్తుంచుకుంటే మంచిది.